హాయ్ గైస్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో ఫ్రెండ్స్, అందరికీ కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అండ్ ఇవాళ మీకు చెప్పబోతున్నాను, సో హోల్సేల్ సారీస్ పామిడ్ లో బాలాజీ టెక్స్టైల్స్ అండి. సో లాస్ట్ టైం కూడా పెట్టాం, చాలా సార్లు అయితే పెట్టాం కానీ, అండ్ ఎంత మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయో, అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నెగిటివ్ కామెంట్స్ వస్తే మరీ అంత లేదు, తక్కువ కలెక్షన్ చూపిస్తున్నారు వీడియోలో అని చెప్పేసి. అలాంటి మీ లైక్ ఎక్కువ కలెక్షన్ కావాలి, డిజైన్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియోలో అయితే ఫుల్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తాను. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే, మనం వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ట్వైస్ అలా వీడియోస్ చేసుకుంటాము, ఎవ్రీ టైం కూడా వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నాము. అలా అని చెప్పేసి అవే ఉన్నాయా, వేరే కలెక్షన్స్ ఇంకేం లేవా అంటే మీ పబ్లో కాలేసినట్లే. చాలా కలెక్షన్ అయితే ఉంటుంది, హోల్సేల్ చెప్పాను కదా మీకు, మొత్తం చూపించాను కూడా. అంతా కూడా 140 నుంచి వీళ్ళ దగ్గర శారీస్ స్టార్ట్ అవుతాయి. శారీస్తో పాటు మీకు ఏంటంటే కుర్తీస్, లెగిన్స్ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంక పాల్స్ మొత్తం లేడీస్ సంబంధించిన అన్ని పెట్టి కోట్స్ కూడా దొరుకుతాయి అన్నట్లు. ఇంకా పామిడ్లోనే ఆల్మోస్ట్ ఏంటంటే ట్రస్టబుల్ హోల్సేల్ శారీస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అని చెప్పవచ్చు. అండ్ ఇవాళ వీడియోలో మనము చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట షాపింగ్ కోసం, వాళ్ళు రివ్యూ తీసుకున్నాము, అలాగే బెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మ్యాక్సిమం ఆన్లైన్ అనేది స్కిప్ చేయండి. సో డైరెక్ట్గా వచ్చి విజిట్ అయ్యి మీ వ్యాపారాన్ని ఇంకొంచెం అభివృద్ధిలో సాధించాలనుకున్నట్లయితే బాలాజీతో టైఅప్ అయిపోవచ్చు అన్నట్లు. ఇంకా సో ఇప్పుడు వెళ్దామండి పామిడికి వెళ్ళి బాలాజీ టెక్స్టైల్స్ గుడ్ కలెక్షన్ చూద్దాం. దాంతో పాటు మీరు కూడా జాయిన్ అయిపోండి, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అందరికీ నమస్కారం. ఈమె మన సిస్టర్ వేద. ఈమె కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, ఎక్స్ప్లోర్ విత్ వేద. ఏం ఎక్స్ప్లోర్ చేస్తుంది అనుకుంటున్నారు? అనంతపూర్లో మనకు కావాల్సిన వస్తువులు ఎక్కడ ఏది దొరుకుతాయి, ఫిమేల్స్కి సంబంధించి బట్టలు కావచ్చు, ఇంటికి కావాల్సిన సరుకులు కావచ్చు, ఎప్పుడు ఎక్కడ ఏది ఓపెన్ అవుతుంది, ఏ షాప్లో ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ షాప్లో మంచి మెటీరియల్ దొరుకుతుంది, ఇవన్నీ పర్ఫెక్ట్ రివ్యూస్ ఇస్తూ ఈ ఛానల్లో నడిపిస్తుంది అనమాట. సో ఎంఐ చేస్తున్న ఈ ప్రయత్నము చాలా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా అది చాలా యూజ్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్లో మనం అనంతపూర్లో ద బెస్ట్ థింగ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఇంట్లో కూర్చొని జస్ట్ అనలైజ్ చేసుకొని మీరు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు, ప్లస్ ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎంఐ ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంది. కంగ్రాచులేషన్స్ అమ్మ, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ, అండ్ యూ విల్ గెట్ గ్రేట్ గ్రోత్ ఇన్ ఫ్యూచర్. ఓకే, గుడ్ లక్, కీప్ ఇట్ అప్. సో ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి మన సబ్స్క్రైబర్ అన్నమాట, అలాగే మన ఛానల్ కూడా చూస్తున్నారు. ఏం పేరండి మీ పేరు? నా పేరు రాధ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరు నుంచి వచ్చారా? ఓకే. ప్రొద్దుటూరు మామూలుగా శారీస్ కి ఫేమస్ అయ్యే కదా? ఫేమస్ అయినా కానీ బాగా సరుకున్నచ్చింది. అవునా? ఎప్పటి నుంచి వస్తున్నారు బాలాజీ టెక్స్టైల్స్? ఆరేళ్ల నుంచి వస్తున్నారు. మన ఛానల్ చూసారా ఈ మధ్య కాలంలో? బాగున్నాయి వీడియోస్ అన్ని. ఓకే, ఎట్లా ఇంట్లో చేస్తున్నారు బిజినెస్? షాప్ లోనా? షాప్ పెట్టుకునే, షాప్ పెట్టుకునే నేను బయట వద్దులేసి నా కష్టం. ఇంట్లోనే షాప్ పెట్టుకున్నారు? ఇంట్లోనే షాప్ పెట్టుకున్నాను. కాకపోతే ఇక్కడ నెలకోసారి సరుకు, నెలకు 20 రోజులకు సరుకు బాగుంటది, కొత్త డిజైన్స్ వస్తాయి. క్వాలిటీ గానీ రేట్లు గానీ, రేట్లు గానీ మీరు అమ్ముకున్నా కూడా మీకు లాభం వరకు చాలా వరకు పెట్టుకుని వస్తేనే కదా ఇక్కడికి. స్టార్టింగ్ ఎంత నుంచి పర్చేజ్ చేశారు ఇక్కడ మీరు? ఎంత నుంచి పర్చేజ్ చేశారు స్టార్టింగ్? మేము తీసుకోవడమా? మేము తీసుకోవడం అయితే 2.5-3 అట్లా మొత్తం స్టాక్ ఒకసారి తీసుకుపోతారు? ఒకసారి తీసుకుపోతాం, అయితే మళ్ళీ సేల్స్ అయితేనే మళ్ళీ వస్తాం. మళ్ళీ వస్తాను. ఓ సూపర్ సూపర్. అయితే ప్రొద్దుటూరు నుంచి వచ్చారనమాట? అయితే ప్రొద్దుటూరు నుంచి వెహికల్ తీసుకున్నాం. వెహికల్ తీసుకున్నాం. వెహికల్ తీసుకున్నాం. సరే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా మనకు హోల్సేల్ బిజినెస్ పెట్టుకోవాలా, ఇంట్లో వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ కానీ ఎక్కడికి వెళ్ళినా మోసం జరుగుతుంది లేకపోతే బాగుంటాయి లేదు అని అనుకుంటారు కదా. సో కొత్తగా చేసే వాళ్ళు మీకు ఏం చెప్తారు మన బాలాజీ టెక్స్టైల్స్ గురించి కానీ, కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా వచ్చినప్పుడు? అయితే ఫస్ట్ మేము ఆయన అసలు మాకు తెలియదు, మేము ఆయన తెలియదు. ఫస్ట్ వచ్చినప్పుడే మా మీద నమ్మకం పెట్టి సరుకు ఇంకా కొంచెం మేము కొంచెం డబ్బులు తీసుకొచ్చుకోండి, ఇంకా కొంచెం బాగా సరుకు బాగా బాగా నచ్చింటే మాకు తీసుకోండి అక్క, మళ్ళీ ఫోన్ పే వేయండి. అప్పటి నుంచి బాగా పరిచయం అయ్యి సరుకు బాగుంది, డిజైన్స్ ఫోన్ చేసినామని సరుకు. ఓకే, సరుకు పర్వాలేదు, డబ్బులు రేట్లు పర్వాలేదు, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. వీళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఎట్లుంటుంది స్టాఫ్? మీకు మంచి మంచి డిజైన్స్ చూపిస్తారా? ఇట్లా అన్ని అందరు అనుకోవాలని అందరు ఆల్మోస్ట్ అందరు పరిచయం అయిపోయారు వాటికి. ఆరేళ్ళ నుంచి అందరు బాగా పరిచయం అబ్బాయి అని అయితే ఇంకా బాగా పరిచయం. మీకు ఏ స్టాక్ పోతుంది ఏమి అన్ని వీళ్ళు చెప్తారేమో కదా, ఏ స్టాక్ బాగుంటుంది మీకు ఏది అడిగినా చూపిస్తారు. ఏ సారీ ఒక్కటిగా నాకు లేకుండా అన్ని అన్ని ఓపిక్ గా అన్ని చూపిస్తారు. సో గైస్, ఇంకో కస్టమర్ అనమాట రీసెల్లర్, వీరు కూడా మీకు బిజినెస్ చేసుకునే ఉమెన్ అనండి. సో అక్క ఇక్కడ నుంచి వచ్చారు చెప్పండి, ఏం పేరు మీ పేరు? నాది అనుకూరి మండలము, ఏపీ గ్రామం.
ఆత్మకూరు మండలం మేపచల గ్రామం మాది. నేను ఏలుగు సంఘాల్లో లోన్ తీసుకొని వ్యాపారం చేసుకున్నాను. బిజినెస్ సార్ బిజినెస్ మీ ఊర్లోనే పల్లెలోనే పల్లెలోనే ఇంట్లోనే సాగ్గాని లేదు. ఇంట్లోనే కరు పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటాను. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ బిజినెస్? ఆరేళ్ళు అవుతాను. మీకు ఇంట్లో ఇట్లా వ్యాపారం చేసుకోవాలా పలానా చోటు దొరుకుతాయి ఏవో చెప్పారు మీకు అంటే ఎట్లా? ఇది ఇదే ఇదే ఇట్లే మా ఉన్నాడు అన్నయ్య ఆడు బాగుందమ్మా సరుకు అని చెప్పిండ్రు. ఆడే మనకి బాలాజీ టెక్స్టైల్స్ లో బాగున్నాయి సరుకు చెప్పినారు. ఆ రోజు నుంచి నెలకి రెండు నెలలకి సరుకు అయిపోయినట్లు తీసుకుంటూ పోతాం. బాగుంది సరికేమి సరికేమి నిలబడి రేట్లు ఎట్లున్నాయి? రేట్లు తక్కువే మనకి కొంచెం అన్నా లాభం ఇంట్లో పని చేసుకుంటా ఇది కూడా చేసుకుంటాను. టైలరింగ్ కుట్టాను అట్లే క్లాత్ అన్ని మనకి ఇక్కడ బాలాజీ టెక్స్టైల్స్ లో చీరలతో పాటు ఏమేమి కొనుక్కుంటావు? ఇంకా లంగాలు ఇవన్నీ ఇవన్నీ మనవి ఇవి కొన్నావా? ఇవన్నీ పండగకి కొనుక్కున్నావు? పండగకి సంక్రాంతికి మీరు అమ్మిన చోట వాళ్ళకి ఎట్లా ఉండదు బాబు మంచి సరుకు తెస్తున్నావు అంటారా? ఎట్లా మంచి క్లాత్ బాగుంటుంది రేట్ అయినా కానీ ఎందుకంటే పల్లెల్లో చాలా మంది పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి కొంచెం మనకు ఫంక్షన్లకు తప్పితే మిగతా వాటి అన్నిటికీ రోజు వేసి కట్టుకుపోయి చీరలు అన్నీ కనుక్కుంటారు. వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది క్వాలిటీ? వాళ్ళకి క్వాలిటీ బాగుందని తీసుకుంటారు. తీసుకుంటారు నెలకు సరుకు అయిపోతుంది అంటే క్వాలిటీ బాగున్నట్లే కదా తీసుకున్నాం కరెక్ట్. లేకపోతే ఎప్పుడు నువ్వే బాగాలేదు తెచ్చినావు అని రావాలి. అట్లనే వెంటనే వచ్చి అడుగుతారు ముఖ్యంగా పల్లెల్లో. ఇది వెంటనే వచ్చి మా పని కూడా చూపిస్తారు చూపిస్తారు. చాయ్ పోకుండా ముందు పోకుండా బాగా ఉండే క్లాత్ తీసుకుపోతాము. అన్నయ్య వాళ్ళు సాయి కార్డు బాగా చేస్తారు. లోన్ లోన్ తీసుకుని తీసుకున్నాము కదా లోన్ ఎప్పుడు అయిపోయిందా? క్లియర్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇస్తున్నా. మళ్ళీ ఇస్తాం చూడండి తీసుకొని మళ్ళీ ఇస్తాం లోన్. ఒకసారి 60,000 ఇచ్చింది లక్ష 20,000 ఇస్తారు ఆ లోన్ వల్ల ఇట్లా తీసుకొని మన బిజినెస్. నేను అక్కడ కంతు కట్టుకుంటుందా ఇక్కడ ఇంకా గాజులు కానీ పెట్టుకుంటాం. గాజులు కూడా బాగా చేస్తున్నావు ఇవన్నీ గాజులు స్టిక్కర్స్ అవన్నీ లేడీస్ అవన్నీ. మీ ఊర్లో ఇంకా పక్కన పోకూడదు అయితే ఇంకా అన్ని వేరే ఊరికి పోకూడదు అర్జెంట్ ఉంటే ఇదే తీసుకున్నా మీకు దొరకాల అట్లన్నీ పెట్టుకున్నాను. గైస్ చూసారు కదా ఇదైతే ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అనమాట. సో విలేజెస్ లో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉంటూ చక్కగా ఈ విధంగా లోన్స్ వచ్చిన అమౌంట్ తో ఎవరో చెప్పడం బాలాజీ టెక్స్టైల్స్ లో బాగుంది అని చెప్పడము ఇక్కడికి వచ్చి స్టాక్ తీసుకెళ్లి ఇంట్లోనే పెట్టి బిజినెస్ చేసుకోవడం వల్ల సో ఈమె అనేది తన జీవనాధారం సాగిస్తుంది. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇదొక్కటే కాదు తన పని చేసుకుంటూ ఇంట్లోనే ఇది చేసుకుంటుందంట. ఎంత మంచి విషయమో చూడండి ఇదైతే. ఇవన్నీ కూడా మీకు ఎంత రియలిస్టిక్ గా అలాగే మీకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందని చెప్పేసి ఇంత చక్కగా అందరిని అడిగి మరీ మీకు షూట్ చేయడం జరుగుతుందండి. బాలాజీ టెక్స్టైల్స్ ఇప్పటి వరకు చాలా వరకు మనం కలెక్షన్ చూసాం. మీ పండగ కోసం కూడా కొత్త కలెక్షన్ వచ్చేసాం. దాదాపుగా కొన్ని వందల బేల్స్ లో అయితే వచ్చింది అనమాట స్టాక్ ఈసారి. సో ఎలాంటి కలెక్షన్ వచ్చింది ఏంటి అని చెప్పేసి నేనైతే చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉన్నట్లయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం రండి. లక్ష్మీ తగర కంపెనీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటాయి మన దగ్గర ఫ్యాన్సీలో ఆల్ వెరైటీస్. చూడు ఇట్లా బార్డర్ వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుంది. ఇట్లా ఈ విధంగా మొత్తం శారీస్ 6-4 కలర్స్ వస్తుంది. బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది డిఫరెంట్ ఉంటుంది. ఫోర్ కలర్స్ మ్యాచ్ ఇంకా వీవింగ్ ఐటమ్ బెనారస్ స్టైల్లో క్లాస్ సెటప్. పళ్ళు చూడక ఎంత రిచ్ ఉంది చూడక పళ్ళు షారీ చూడక బార్డర్ డిఫరెంట్ అదే అదే కదా అవునక్క. సిద్ధార్థ కంపెనీ కోచంపల్లి డిజైన్ బార్డర్ వచ్చేసి జెర్రీ బార్డర్ వస్తుంది
శారీ అంతా పోషన్ పల్లిక క్రషింగ్ టైప్ లైటింగ్ వస్తుంది ఫుల్ సేల్సింగ్ ఐటమ్ కా ఇది పళ్ళు కలర్స్ 8 కలర్స్ వస్తాయిగా 8 కలర్స్ బాడీ కలర్ మాత్రం మిగతావన్నీ పళ్ళు చేంజ్ అవుతాయి పళ్ళు చేంజ్ అవుతాయి అంతేగా ఓకే ఇలా ఉంటది ఎట్లా ఉంటది బా సిద్ధాంత ఇది ఐటమా ఓకే ఆపోజిట్ బ్లౌజ్ బార్డర్ చూడు కాంబినేషన్ జెర్రీ బార్డర్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రకాల సెలెక్షన్ లో మాత్రం హైలైట్ ఉంటది కదా మంది ప్లస్ కస్టమర్ కూడా మళ్ళా తృప్తి పడాలన్నమాట బాగుపోతుంది మన చెయ్యి ఐటమ్ ఫుల్ స్పీడ్ ఉంది ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ఐటమ్ చాలా బాగుంది కలర్స్ 8 కలర్స్ వీటిలో కూడా 8 కలర్స్ వస్తాయి డిజైన్ చూడక డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది చూడక బార్డర్ చూడక డైమండ్స్ డైమండ్స్ బార్డర్ ప్లస్ లంగా పట్టు డిజైన్ కా ఇది ఇది శారీ హాఫ్ అండ్ హాఫ్ కా ఇది వచ్చేసి పైటక వీటిలో కలర్ చాట్ కా ఇప్పుడు ఈ లోపల ఇట్లా లంగా కొని ఎక్కువ రావడం లేదు ఇప్పుడు మళ్ళీ ఒక వారం మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ అన్నమాట ఓ ఇది చాలా బాగుంది ఇది అన్ని డిఫరెంట్ అక్క చాలా బాగుంది 8 డిఫరెంట్ కలర్స్ మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్ స్టార్ట్ అయింది ట్రెండింగ్ అయింది చూడండి ఫ్రెండ్స్ కొత్త ఫ్యాన్సీ ఐటమ్ ఈ ఫ్లవర్స్ మీరు ఆల్రెడీ రెగ్యులర్ చూస్తుంటారు చూస్తుంటారు బట్ కాకపోతే మీకు ఇక్కడ బార్డర్ గానీ పళ్ళు గానీ పళ్ళు గానీ డిఫరెంట్ బార్డర్ చూడండి మళ్ళీ ఈ ప్రింట్ బాగా నడుస్తుంది అన్నమాట ఈ డిజైన్ ఇప్పుడు ఫ్లవర్ చాట్ మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ అయింది అన్నమాట ఇది వచ్చేసి ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఫుల్ సెల్లింగ్ అన్నమాట కానీ ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ అయిపోయింది అన్నమాట అట్లా ఓకే ఈ బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో అట్లా అండ్ చూడండి 8 కలర్స్ వస్తాయి పళ్ళు పళ్ళు ఇదే హైలైట్ అన్నమాట మనకైతే శారీలో అంతా కూడా అబ్బా అంటే ఏమైనా టెక్నిక్ ఎంత ప్రొఫెషనల్ గా ఓపెన్ చేస్తారన్న శారీ మీరు ఇది వచ్చేసి పళ్ళు మొత్తం శారీ అంతా ఇట్లా వస్తుంది చాలా స్మూత్ గా చాలా బాగుంది ఇది సో దీంట్లో మనకనే డార్క్ కలర్స్ అన్న చార్ట్ డార్క్ చార్ట్ వస్తుంది డార్క్ చార్ట్ ఫుల్ సీలింగ్ మినిమం ప్రతి కంపెనీ నుంచి మన దగ్గర 500 5 బెల్ నుంచి 10 బెల్ వరకు ప్రతి వీక్లీ సెలక్షన్ మన దగ్గర సెల్లింగ్ ఉంటుంది అన్నమాట ఒక కంపెనీ ఇది ఓకే బ్లో వచ్చేటప్పటికి ఇలా అన్నమాట ఏదో స్మాల్ స్మాల్ ట్రయాంగిల్ బాక్సెస్ తో వచ్చేస్తుంది ఓ చాలా బాగుంది సార్ ఇకేలన ఇది ఒక బార్డర్ గా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ చేంజ్ అవుతుంటది ఫ్లవర్ చేంజ్ అవుతుంటది ప్రతి ఐటమ్ ఒక ఐటమ్ ఫుల్ డిఫరెంట్ గా ఉంటది ఒక ఐటమ్ ఇది 3D బార్డర్ ఇది 3D బార్డర్ గా ఇప్పుడు ఫుల్ సెల్లింగ్ కా ఇదిలో వచ్చేసి డిజైన్లు దండిగా ఉంటాయి కదా ప్రతి రోజు దినమార్ దినం డిజైన్ మారుతూనే ఉంటది డిజైన్ చేంజ్ అవుతూనే ఉంటది ఒక బార్డర్ చేంజ్ అవడం పళ్ళు చేంజ్ బార్డర్ చేంజ్ ప్రింట్ చేంజ్ అవడం చేంజ్ చేంజింగ్ అట్లా ప్రతి రోజు మన దగ్గర అప్డేట్ డిజైన్లు ఉంటది ఇప్పుడు ఐశ్వర్య కంపెనీ ఇది ఐశ్వర్య జంగ ఐశ్వర్యంతో అవుతారా ఇందులో షాపింగ్ చేస్తే ఓకే ఇదేమన్నా బ్లౌజ్ డిఫరెంట్ వచ్చింది బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ కా ఇది వచ్చేసి రేట్ తక్కువలో ఓకే చూడు 310 రూపాయలకి ఇది చీరగా 310 వస్తుంది 310 రూపాయలకి ఈచ్ పీస్ రేట్ 310 రూపాయలకి ట్రెండింగ్ చాలా డిఫరెంట్ ఉంది ప్రింట్ డిఫరెంట్ శారీ డిఫరెంట్ కింద ఫ్లవర్ చార్ట్ డిఫరెంట్ ఇట్లా ఈ విధంగా ఉంది చూడక 310 రూపాయలు మన దగ్గర వచ్చేసి క్యాట్లాగ్ 250 రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుంది 300 350 400 500 600 1000 1500 వరకు మన దగ్గర క్యాట్లాగ్ ఐటమ్ రెడీగా ఉంటుంది అవైలబుల్ ఎనీ టైం 24 అవర్స్ ఏ అకేషన్ తో సంబంధం లేదు సంబంధం లేదు మనకి సీజన్ లేదు అన్సీజన్ లేదు ఎనీ టైం సీజన్ ఎనీ టైం మా కస్టమర్స్ ఉంటారు మన తిరుమల వెంకట స్వామి ఎట్లనో పామడి బాలాజీ టెక్టైల్స్ అట్లన్నమాట 24 అవర్స్ ఫ్లోటింగ్ ఉంటానే ఉంటది బేల్స్ వస్తానే ఉంటది డిజైన్ బయటికి పోతానే ఉంటది ఆ విధంగా ఉంటది అన్నమాట మన బిజినెస్ అన్నమాట చూడండి సార్ దీప్ జ్యోతి కంపెనీ ఇది కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్ళ కంపెనీలో ఏది తయారైనా కూడా 5 డేస్ ఉంది 7 డేస్ లోపల మన దగ్గర రావాల్సింది సార్ ఒకసారి అన్నట్లు పీస్ ఒకసారి చూద్దాం చాలా డిఫరెంట్ ఉంది పీస్ ఓకే ఓకే ఇట్లా చూద్దాం ప్రింట్ అవుట్ పాపా ఏదన్నా ఇంత వెయిట్ లేదు వెయిట్ లెస్ నిజంగా నా విన్నసారి ముట్టుకొని చూడు షార్ట్ వెయిట్ ఎంత ఉంటుందో అంత వెయిట్ ఉంది అన్నమాట ఫుల్ 6 మీటర్ల 6:30 కటింగ్ 6:30 కటింగ్ సారీ కూడా అంత వెయిట్ ఉంది నవీన్ ముట్టుకొని చూడు ఒకసారి
ఆడవాళ్ళు కట్టుకోవడానికి అన్ని రకాలుగా సౌకర్యం చేస్తున్నారు మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు అండ్ వాళ్ళ నుంచి మీరు కలర్ చాట్ చూడు కలర్ చాట్ సూపర్ గా ఉన్న కలర్ చాట్ అండ్ సేమ్ పీస్ అన్నమాట ఇది సేమ్ నేను ఈ పీస్ కోసమే చూపించాలని సేమ్ పీస్ చూడండి కట్టుకుంటే ఈ లుక్ మరి జ్యువెలరీ మాత్రం ఇట్లానే ప్లాన్ చేయండి సూపర్ సూపర్ గా ఉంటుంది వీటిలో కలర్ చాట్ ఏ కలర్ కూడా పేరు పెడతాడు అన్నమాట ఐటమ్ ఇది వచ్చేసి శారీ కా శారీ మొత్తం అంతా ఇట్లా స్లిప్ వస్తుంది ప్లస్ బార్డర్ అంతా షుగర్ వస్తుంది అన్నమాట ఫుల్ డిఫరెంట్ కా సేలింగ్ కూడా అట్లా ఉంటది కా ఐటమ్ కూడా అట్లా ఉంటది కా ఈ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది సిక్స్ కలర్స్ వస్తాయి కా సిక్స్ కలర్స్ అబ్బా ఇది పన్న ఎంత వచ్చింది అన్న చాలా వచ్చింది ఎంత పన్న వస్తుంది చీర పన్న వస్తుంది టీటీ కటింగ్ వస్తుంది ఎవరికైనా కానీ ఇబ్బంది లేదు కదా జాకెట్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్ చాట్ ఈ విధంగా ఉంటుంది ప్రతి డిఫరెంట్ కలర్ ఉంది ఐటమ్ ఇవన్నీ మొత్తం కనకాంబర కలర్ ఫైవ్ కలర్స్ రామ కలర్ లైట్ కలర్ ఫుల్ ఫ్యాన్సీ టేస్ట్ ఐశ్వర్య కంపెనీది ప్రతి కస్టమర్ ఫుల్ రిపీట్ ఆర్డర్ మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా మనకు ప్లేస్ వచ్చింది అనమాట కొంచెం బనారస్ స్టైల్ లో వచ్చింది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ 300 హోల్సేల్ ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైస్ కస్టమర్స్ కూడా ఇట్లే సెలెక్షన్ చేసుకునేస్తారేమో మనం చూపించేటప్పుడు బ్యాగులు బ్యాగులేక చూస్తున్నారు అంత చూడక ధనవర్ష కంపెనీది ఫ్యాబ్రిక్ సూపర్ అక్క సీలింగ్ కూడా ధనలక్ష్మి పేరు ఎట్లా ధనవర్ష పేరు ఎట్లా ఉందో ధనలక్ష్మి కూడా అట్లా కుడుస్తుంది అన్నమాట మన కంపెనీ ఐటమ్ ఫుల్ రిపీట్ ఆర్డర్ మినిమమ్ ఒక ఒక వీక్లీలో 50-60 రూపాయలు సెల్లింగ్ చేస్తాం కా ఈ కంపెనీ మాత్రమే ప్రతి వీక్లీ ధనవర్ష అని పేరు ఏం పెట్టాడో కానీ అట్లా ధనం కుడిసినట్టు అనమాట ఐటమ్ క్వాలిటీ కూడా అట్లా ఇస్తున్నాడు అన్న క్వాలిటీ కూడా అట్లా ఉంటది కదా రేట్ రీజనబుల్ కూడా అట్లా ఉంటది కదా కంపెనీ ఇప్పుడు ఇది ఎంత ఇంత చెప్తున్నారు కాస్ట్ ఎంత చెప్తాం వచ్చేసి 450 రూపాయలు 450 ఇంత ముందు వచ్చేసి నా లో రేంజ్ లో తయారు చేస్తాను కదా 300-350లో ఇప్పుడు ఆ రేంజ్ ఇచ్చి పెట్టేసి మొత్తం అంతా ఐ రేంజ్కి వెళ్ళిపోయాడు అనమాట ఓకే సేలింగ్ బాగా పెరిగింది ఆయన దగ్గర ఐటమ్ అట్లా వల్ల ఫుల్ స్పాంజ్ ఉన్నట్లుంది స్పాంజ్ ఎట్లా కాదు చాలా బాగుంది ఇది ఫుల్ గ్యారంటీ కా పోయేది ఏది ఏముంది కదా చీరన పక్క పడాలి కానీ ఇది రాలిపోయేది ఉండదు అనమాట ఎన్నిసార్లు వాచ్ చేసినా కూడా కలర్ చాట్ ఎయిట్ కలర్స్ ఏదన్నా ఫంక్షన్లకు ఇచ్చే కానీ ఏదైనా కానీ ఒక రేంజ్ పోతేమన్నా బట్ట పోతేమన్నా 450-500 అంటే ఈ కంపెనీ ఐటమ్ సూపర్గా ఉంటుంది ఐటమ్ సేమ్ ఇదే దాంట్లో 100-200 పీసులనే మీరు ఇస్తారు 200 కాదు సార్ 1000 పీసులు అడిగిన కూడా ఇస్తాం ఇబ్బంది లేదు మనకి ఆర్డర్ చెప్పాలా ఒక 10 రోజుల ముందు మామూలుగా 100 పీసెస్ అయితే మన దగ్గర రెడీగా ఉంటాయి 50 పీసెస్ అయితే రెడీగా ఉంటాయి లేదు మాకు బల్క్ గా కావాలా 1000 చీరలు కావాలా 800 చీరలు కావాలా 500 చీరలు కావాలంటే ఎనీ కంపెనీ ఐటమ్ కానీ నాకు విత్ ఇన్ 15 డేస్ 10 డేస్ లో మీకు డెలివరీ ఇస్తాము కాకపోతే మాకు ఆ షాప్ లోకి వచ్చి ఆర్డర్ ఇచ్చి మాకు ఇప్పుడు ఐటమ్ కావాలన్నా అంటే సగం అమౌంట్ ఇచ్చిపోతే కొంతమంది కలిసి స్టాక్ తీసుకున్నప్పుడు ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళకి మనం ఆర్డర్ తీసుకున్న తర్వాత రాకపోతే స్టాక్ తెప్పిస్తాను ఎందుకంటే అట్లా ఇప్పుడు మామూలు 1000-2000 అయితే నో ప్రాబ్లం ఒక రోజులో 2 రోజులు అమ్మేసిన ఇబ్బంది ఏం లేదని చెప్పేసి చూడక ధనవర్ష కంపెనీ డిజైన్ ప్యాటర్న్ వేరే మళ్ళీ అవును ఆ డిజైన్ వేరే ఈ డిజైన్ వేరే అట్లా కంప్లీట్ గా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేస్తుంది 400 రూపాయలు 400 రూపాయలు సుగర్ అయితే సూపర్ ఇది మళ్ళీ ఈ ప్యాటర్న్ కనపడుతుంది కస్టమర్ కి ఈ ప్యాటర్న్ వీడియోలో ఆన్లైన్ లో ఏది కనపడదు అనమాట ఈ లైన్స్ కనపడవు ఈ లైన్స్ చీర కట్టిన తర్వాత లుక్ వస్తుంది అనమాట చూడండి తురు నుంచి చూస్తుంటే ఎంత షైన్ అవుతున్నాయో ఫొటోస్ లో రావు నిజమే వాస్తవం
సో వీడియో కాల్ కంటే మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే మీకు బెనిఫిట్, మాదేం లేదు, షాప్ అన్నది ఏం లేదు, మాదేముంది పంపిమంటే పంపించేస్తారు, డబ్బులు తీసుకునేస్తారు, డబ్బులు తీసుకుంటాము. కానీ మళ్ళా 2 రోజుల తర్వాత 3 రోజుల స్టాక్ అయిన తర్వాత అన్న ఇది క్యాటలాగ్ లో ఉన్నట్లు లేదన్నా చెప్పేసి అంటే ఏది ఐడియా రాదు అనమాట. ఇక్కడ వచ్చి ఫ్యాబ్రిక్ లో ప్రతి ఒక్కటి సెలెక్షన్ చేసుకుంటే నీట్ గా క్లాస్ ఉంటుంది అనమాట. చాలా బాగుంది సార్. ఇక్కడ బైరోటెక్స్ కంపెనీ ఇది, ఇది కూడా అంతే కాదు ఫుల్ సేలింగ్ ఉంటది అనమాట. ఐటమ్ 6 కలర్ వచ్చేది మంచి మ్యాచింగ్ సెంటర్, ఇది మ్యాచింగ్ 6 కలర్స్ వస్తుంది. 3D డిజిటల్ ఫుల్ సేలింగ్ గా అసలు రిపీట్ ఆర్డర్ గా 3D మళ్ళీ డిజిటల్ ప్రింట్ డిజిటల్ బ్లౌజ్ హైలైట్ అన్న బ్లౌజ్ హైలైట్ గా బ్లౌజ్ మర్చిపోయారు మీరు. అమ్మా వెయిట్లెస్ సారీ, వెయిట్లెస్ సారీ ఈ విధంగా 3D డిజైన్ రెండు వచ్చాయి. వర్క్ బ్లౌజ్ వర్క్ వచ్చాడు, వర్క్ బ్లౌజ్ కూడా, బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంటది. సేమ్ కా ఫోటోలు ఎట్లుంటే అట్లా ఉంటది, సేమ్ జిరాక్స్ అట్లా. లాలాల కంపెనీ బెనారస్ కాదు ఇది, దేసిస్ సిర్బో క్లాత్ అంటారు దీన్ని. ఫుల్ సెల్లింగ్ కా ఆన్లైన్ ఐటమ్, ఇవన్నీ ఆన్లైన్, కలర్ఫుల్ గా ఉన్నాయి, అవును ఇవన్నీ ఆన్లైన్ ఐటమ్ కా, ఆన్లైన్ డిజైన్స్. రేట్ బాగా కొద్ది కాస్ట్ గానే ఉంటది కా, మాస్ ఏరియాలో పోదు కా, ఇది ఎంత షోరూమ్ ఐటమ్ కా. విస్కోస్ బార్డర్ ఉంటది కదా, విస్కోస్ బార్డర్, అబ్బా బార్డర్ ఈ కలర్ చూడు, అయ్యో ఎంత బాగుంది. బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చారు, బ్లౌజ్ ఆపోజిట్ కా, బార్డర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ వస్తది బ్లౌజ్ కా. బాక్స్ ఐటమ్ ఇది చూడండి, విస్కోస్ బార్డర్, విస్కో బార్డర్ సూపర్ మూవింగ్ అసలు కదా ఐటమ్, వాషబుల్ బా. బ్లౌజ్ చూడండి వావ్ చాలా బాగుంది. ఇదంతా చిన్న చిన్న షాప్ లో పెట్టాలంటే పెట్టలేరు ఐటమ్, ఇదంతా షోరూమ్ ఐటమ్ అనమాట, ఓన్లీ షాప్ లో మాత్రమే పోయేది ఐటమ్. ఫుల్ సేలింగ్ మన దగ్గర 50 దగ్గర వారానికి 56 రూపాయలు డిజైన్స్ వేరు వేరు వస్తాయి. ఇప్పుడు మన దగ్గర ప్రెజెంట్ ఒక 5 డిజైన్ ఉన్నాయి చూపిస్తాము, అట్లా ప్రతి డిజైన్ అప్డేట్ అనే ఉంటది మన దగ్గర, ప్రతి డిజైన్ వెరైటీస్ ఉంటది. ఫుల్ వర్క్ బ్లౌజ్, వర్క్ బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేస్తాను, బ్లౌజ్ అంతా వర్క్ అన్నమాట, హెవీ వర్క్ వచ్చింది, ఎంత గ్రాండ్ లుక్ ఉంది చూడొచ్చు. ఇట్లా కంప్లీట్ గా బార్డర్ మ్యాచింగ్, బార్డర్ మ్యాచింగ్, కొంగు మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది. ఫుల్ సెల్లింగ్ కా ఐటమ్ కూడా, రిపీట్ రిపీట్ ఆర్డర్ కా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో డిజైన్ ఇందులోనే సేమ్ దాంట్లోనే కా, ఇది కూడా ఒక డిజైన్ కా, కంపెనీ క్లాత్ అంతా ఒకటే, డిజైన్ మారుతుంది, బార్డర్ మారుతుంది, బ్లౌజ్ మారుతుంది, శారీ బుట్టా మారుతుంది, ప్లస్ బార్డర్ కూడా చేంజ్ ఉంటుంది. ఫ్యాన్సీ ఐటమ్ లో టిష్యూ క్లాత్, దీని రేటు దీని డిజైన్స్ చూడక ఒకసారిగా, ఓకే 700 రూపాయలు కా, 700 రూపాయలు సార్, 700 రూపాయలు. ఇదే నీకు బయట రిటైల్ అంగట్లయితే మినిమం 1500-1600 అమ్ముతారు కా. అవును సగానికి సగం ఉంది, సగానికి సగం ఉంది. ఆపోజిట్ బార్డర్ మొత్తం అంతా ఫుల్ వర్క్ వచ్చింది, అంతా ఫుల్ సారీ అంతా ఒకే డిజైన్ ఉంది, ఓకే. ఫుల్ అసలు ఎలిఫెంట్ బార్డర్ హైలైట్ ఉంది, బాగుంది ఇది, బాగా ఇప్పుడు ట్రెండింగ్, ఎవరైనా పెట్టుబడులు కానీ కొంచెం గ్రాండ్ గా ఉంటది, గ్రాండ్ గా ఉంటది, బాగా క్లాస్ ఉంటది ఐటమ్ కా. చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ కి ఇవే ఎక్కువ చూస్తారు, అదే అదే. ఇప్పుడు పెద్ద చీరలు తక్కువ అయిపోయింది, దేని కలర్స్ అన్నావండి, కలర్స్ కా, 6 కలర్స్ వస్తాయి కా, ఎన్ని వస్తాయి, ఇదేమంటే పెద్ద అమౌంట్ కాబట్టి ఇవి 6 కట్టింటాము లేదా 5 కట్టింటాము, 5 తీసుకోవచ్చిందక, ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు. డిఫరెంట్ కలర్ చూడక, టిష్యూ సిల్క్ పట్టు, ఇమిటేషన్ పట్టు అన్ని, అవునక్క 1120 రూపాయలక. మొత్తం శారీ అంతా ఇదే బుట్ట వస్తుంది, ఆఫర్ ఐటమ్, ఫుల్ సీలింగ్ ఐటమ్ కా. పళ్ళు కూడా చాలా గ్రాండ్ ఉంది, పళ్ళు కూడా బాగా గ్రాండ్ ఉంది, రిచ్ లుక్ పళ్ళు వచ్చింది అబ్బా. అండ్ బ్లౌజ్ పళ్ళు కా, ఇది బ్లౌజ్ కా, బాటిల్ గ్రీన్ కి మ్యాంగో బ్లౌజ్, శారీ మొత్తం అంతా ఇట్లా వస్తుంది కా,
చాలా రిచ్ లుక్ ఉంది, డిఫరెంట్ ఉంది ఇది, డిఫరెంట్ ఐటమ్ కా ప్యాటర్న్ కూడా, కాఫర్ ఐటమ్ ఫుల్ సెల్లింగ్ ఐటమ్. దీనిలో మన కలర్స్ చాలానే ఉన్నాయి. ఇది వచ్చేసి ఎల్డి బుట్టాక, మామూలు రిటైల్ అంగడి అయితే 2000 రూపాయలు అమ్ముతారు అక్కడ, రెండు ఇంకా పైన ఉంటది, 3000 అమ్మినా ఆశ్చర్యం ఏం లేదు. కానీ మన దగ్గర వచ్చేసి 1110 రూపాయలక సెట్ సెట్ తీసుకోవాలక, 1-2 అయితే ఇవ్వము కాదు. దయచేసి కస్టమర్ అందరూ విన్నపము, 1-2 వచ్చి ఈ రేట్ అడిగితే ఇవ్వలేము, సెట్ వైస్ సెట్ వైస్ తీసుకోవాల్సిందే ఏదైనా కానీ. ఇది ఎంత సాఫ్ట్ గా ఉంది, షోరూమ్ ఐటమ్ కదా, ఇదంతా షోరూమ్ ఐటమ్ కదా, మహాలక్ష్మి అట్లా వస్తుంది, బ్రాండ్ లో వస్తుంది. మహాలక్ష్మి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మన దగ్గర ఐటమ్ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ కస్టమర్ పక్క పోకూడదు. చాలా బాగుంది క్లాత్. ఇది మనకి ఎంత వస్తుంది అన్న హోల్సేల్? 950 రూపాయలు. 950 ఓన్లీ, ఓన్లీ 950 రూపాయలు. మనం 2500 రూపాయలు పెట్టి చాలా మంది మీలోనే కొని ఉంటారు. అంటే ఇది హోల్సేల్ అండి, హోల్సేల్ ప్రైస్ 950. చూడండి, మాకు ఇంట్లో ఒక ఒకే ఫ్యామిలీకి ఒక 6 పీసులు కావాలన్నా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు కదన్న, తీసుకోవచ్చు, ఇబ్బంది ఫంక్షన్స్ కి ఒకే దానికి కావాలంటే చాలా బాగుంది. ఇది అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ గా ఉందో, డిఫరెంట్ అనమాట. ఈ ప్యాటర్న్ కానీ డిజైన్ కానీ డిఫరెంట్, లైట్ గా షైనింగ్, ఆర్గంజా ఫ్యాబ్రిక్ స్టైల్ లో అయితే ఉంది ఇది. వాషబుల్, వాష్ చేసుకో, ఏమి కాదు క్లాత్, చాలా బాగుంది అన్న క్లాత్. బ్లౌజ్ ఎట్లా వచ్చిందన్న? బ్లౌజ్ జకాడ్ బండ్లు, జకాడ్ వచ్చేస్తుందా? 1 మీటర్ వచ్చేస్తుంది, 1 మీటర్ ఇచ్చిన మనకి ఎంత లావు ఉన్నాయి, ఎంత ఉన్నాయి ఇబ్బంది, ఫుల్ హ్యాండ్స్ కాలన్నా ఏది కాలన్నా బాగుంటుంది కదా, చాలా బాగుంది. సరే ఇట్లా కలర్స్, వెయిట్లెస్ కూడా అన్న, మెయిన్ వెయిట్లెస్ కూడా. దీంట్లో కలర్స్ అన్న ఇవన్నీ, వీటిలో కలర్స్ కా అంటే ఇవి సెట్ వైజ్ రాదక, ఇది ఎన్ని డిజైన్ ఉంటే అన్ని డిజైన్స్, అన్ని డిజైన్స్ వస్తాయి కదా దీంట్లో, బిజినెస్ చేసుకోవాలి అది కూడా మీకు కొంచెం హై క్లాస్ బిజినెస్ లైక్ ఈ విధంగా మంచి స్టాక్ కావాలంటే చూడాల్సింది ఇక్కడికి వచ్చి మీరు బాలాజీ, బాలాజీ టెక్స్టైల్స్ లైక్ అండ్ ఇంకా కూడా స్టాక్ రావాల్సింది కదన్న, మన ఇంకా వస్తానే ఉంటుంది, పోతానే ఉంటుంది, వెళ్ళిపోతానే ఉంటుంది. బై కలర్ చూడండి, క్వాలిటీ అయితే ఒక రేంజ్ లో ఉంది అన్న, ప్రతి దానిలోనూ కాపీలు ఇమిటేషన్స్ ఉన్నాయి ఉంటాయి కదన్న, మనం ఏమంటే ఈ క్వాలిటీని బట్టి మనం తీసుకోవాలి. మగ్గ వర్క్ లాస్ట్ టైం చేసినాం కదా, మా కొత్తది వచ్చిందా? ఇది కొత్తది, మగ్గ వర్క్ అంటే అక్క, మగ్గం వర్క్ అంటే బ్లౌజ్ ఇప్పుడు కొత్త, ఇది కొత్తదే, ప్యాటర్న్ కొత్తది, ప్లస్ చూడక డిజైన్ చూడక ఎంత డిజైన్, కాపర్ సిల్వర్ రెండు మిక్స్ అయింది మనకి. మీరు ఎన్ని సార్లు వీడియో తీసుంటారు ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ ఎవరి దగ్గర ఉందా చెప్పు, కలెక్షన్ దేని విధానికి వెరైటీగా ఉంది, వెరైటీస్ ఈ రేంజ్ లో. అవును, నాకైతే ఫుల్ నేత్రానందం అన్న, ఏ షాప్ కి వెళ్ళా ఇట్లా చూసుకుంటే చక్కగా అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటూ ఉంటాను నేను. 1560 రూపాయలు, 1560 రూపాయలు, 1560 సూపర్ గైడ్ అండి. ఇట్లా కలర్స్ ఒకసారి చూడండి, కలర్స్ అన్ని దేని దేనికి హైలైట్ అయితే ఉన్నాయి కలర్స్ అన్ని కూడా, వావ్. సూపర్ సూపర్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందన్న, ఇది చాలా పట్టు చీరకి ఎట్లనట్టు ఉంటది కదా బార్డర్, అవును వెయిట్ లెస్ వచ్చిర, ఎవరైనా కట్టచ్చు, 20 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరైనా కట్టచ్చు, ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు కొనుక్కునే బిజినెస్ చేయాలక అంతే కావాలి, టేస్ట్ పెట్టి ఉండాలి అంతే, ఐడియా ఒకటి ఉండాలి. సో గైస్ ఇంకొక రీసెలర్ అనమాట. సో గైస్ ఎందుకు ఇంత రివ్యూస్ ఇప్పిస్తున్నాను మీకు, కస్టమర్తో ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నాను అంటే, హోల్సేల్ అనగానే మీకు తెలుసు చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో కలెక్షన్ గురించి పెద్దగా ఏం చెప్పేది లేకపోతే, మనకి ఈ విధంగా రిఫరెన్స్ లాగా ఒక రివ్యూ లాగా మీరు తీసుకున్నట్లయితే మీకు చాలా వరకు ఈ మాటలు కానీ ఈ ఫీడ్బ్యాక్ అనేది మీకు చాలా వరకు యూజ్ అవుతుంది, ఒక బూస్టప్ లాగా కూడా ఉంటుంది అని చెప్పేసి, ఇంతమంది ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ విధంగా మాట్లాడించడం జరుగుతుంది. సో నమస్తే రాజేశ్వరి గారు అనమాట.
సో మీరు ఎక్కడ అండి? పామిడి సరౌండింగ్. మన బాలాజీ దగ్గర, బాలాజీ టెక్స్టైల్స్ కి ఎప్పుడు వస్తున్నారు మీరు బిజినెస్? 2 సంవత్సరాలు. ఎప్పటి నుంచి చేస్తున్నారు బిజినెస్? చేయడమే 2 సంవత్సరాలు. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారా? ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి బిజినెస్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది స్టార్టింగ్? ఎంత పెట్టారు మార్జిన్? ఇప్పుడు ఎంత సరిగ్గా ఉంటున్నారు మీరు? ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు. 2 లక్షల వరకు చూసారు కదా, ఇట్లా ఉంటది అన్నమాట బాలాజీతో బిజినెస్ చేసే. స్టాక్ ఎలా ఉంటుంది? క్లాత్ బాగుంటుంది. రేట్లు, క్వాలిటీ అంత, డిజైన్స్ ఎట్లా? ఇప్పటికప్పుడు మారుతా ఉంటాయి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మీరు ఇక్కడికి? హైదరాబాద్కి వచ్చినా మీకు స్టాక్ అనేది మళ్ళీ ఫస్ట్ ఒకసారి స్టాక్ ఇంకోసారి కనపడదు కదా మీకు? కనపడదు. సో అట్లా మూవ్ అవుతుంది అన్నమాట. సంక్రాంతికి వచ్చారా ఇప్పుడు? సంక్రాంతి. ఎంత స్టాక్ కొనుక్కుంటున్నారు ఇప్పుడు? 2 లక్షలు. 2 లక్షలు. 2 లక్షలు స్టాక్ ఉన్నా చూడండి. అని ఇక్కడ స్టాఫ్ ఎలా ఉంది? మీకు నచ్చిన డిజైన్ విసుక్కోకుండా చూపించారా? ఎట్లా ఎట్లుంది? బాగా చూపిస్తారా? టైం ఇచ్చి ఎంతసేపు అయినా ఇచ్చి చాలా మంది విసుక్కుంటారు కదా, ఏ ఇట్లా చేస్తున్నారు ఇట్లా అంటారు కదా, అట్లేం లేదు. చూపిస్తారు, నీట్ గా చూపిస్తారు. మీకు నచ్చిన సాటిస్ఫై అయ్యేంత వరకు చూపిస్తారు. సరే అక్క, థ్యాంక్స్ అక్క. అయితే సో గాయ్స్ ఇప్పటి వరకు మంచి కలెక్షన్ చూసారు కదా, అండ్ ప్రసాద్ అన్న మంచి కలెక్షన్ చూసాము. స్టాక్ ఇంకా వస్తూనే ఉంది, మార్నింగ్ చూస్తుంది పోతుంది. ప్లస్ ఏమని చెప్తానంటే, మన కస్టమర్ కి చాలా మంది మన వీడియో చూసిన తర్వాత ప్రతి కస్టమర్ కనీసం అంటే ఒక లక్ష అరవై వేల వరకు పోయింది అక్క వీడియో వచ్చేసి. కానీ మినిమమ్ ఒక దగ్గర ఒక 5000 నుండి 6000 వరకు మన దగ్గర షాప్ కి హలో అయినారు. హలో అయిన తర్వాత ప్రతి కస్టమర్ వాళ్ళు 10,000 రూపాయలు 20,000 రూపాయల సరికి అంటే మినిమం 50,000 60,000 బిల్ చేసినారు అనమాట. బిల్ చేసిన తర్వాత కూడా మనం ఏదో సరుకు ఇచ్చినాంలే, మీరు దులుపుందాంలే చెయ్యి, మన అయిపోయిందా మన బాధ్యత అనేది లేకుండా నిన్న మనం ఖాళీ ఉన్నాం కాబట్టి ప్రతి కస్టమర్ కి ఫోన్ చేసాక మా చెయ్యి ఎట్లుంది, హ్యాండ్ ఎట్లుంది, మా డిజైన్స్ ఎట్లున్నాయి, మీరు 4 నెలలు అడిగినారు నేను ఇవ్వలేదు, కానీ సెట్వైజ్ ఇచ్చిన ఎట్లా ఉంది, కొన్ని షాపులు ఇస్తామంటారు, కొన్ని షాపులు మేము ఇవ్వమంటే చెప్తాను. మనం అయితే ఇవ్వం, సెట్వైజ్ ఇచ్చేది మనం. 4 నెలలు అయితే ఇవ్వని ఎట్టి పరిస్థితులు కూడా నా చెయ్యి ఎట్లా స్పీడ్ ఉంటుంది, మీరు 20,000 సరికి అమ్మే వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత 50,000 సరికి అమ్మాలా, 50,000 సరికి అమ్మే వాళ్ళు 1 లక్ష సరికి అమ్మాలా, లక్షల్లో అమ్మే వాళ్ళు 2 లక్షల 3 లక్షల బిజినెస్ చేయాలి మన దగ్గర. ఒక ప్రతి మంత్లీ మన దగ్గర కస్టమర్ ఇష్యూ ఉన్నే ఉండాలి 24 అవర్స్ మన దగ్గర. ఇంకొకటి, ఆన్లైన్ వ్యాపారం వద్దాక దయచేసి మీకు ముక్కుతానన్నా, ప్రతి ఒక్కరు షాపుకి వచ్చి విజిట్ చేసి మీకు ఏది కావాలో అది తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆన్లైన్ వ్యాపారం వద్దడానికి కూడా కారణం అయితే ఉంది. అన్నకు వచ్చేది ఇందులో మీకు నష్టమే. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ లో 10 నిమిషాలు స్పెండ్ చేస్తే డబ్బులు పడిపోతాయి, ఒకసారి పంపించేస్తా, మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న డిజైన్స్, చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ కావచ్చు, డీటెయిలింగ్ వర్క్ అనేది క్లారిటీగా తెలియదు. సో దీన్ని బట్టి మీరు కూడా హడావుడి బుక్ చేసుకుంటారు అనమాట. దాన్ని రీసేల్ చేయాలంటే మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నారు అంతే అన్న. మీరు 1 డే టైం స్పెండ్ చేసి రండి. సో పామిడికి అన్న రిసీవ్ చేసుకుంటాడు. మీకు ఏ టైంలో మార్నింగ్ టైం కావాలన్నా, ఎంత లేట్ నైట్ అయినా సరే మీకు మంచిగా కావాల్సిన డిజైన్స్ అన్ని చూపించి మీకు పంపిస్తారు అయితే. అండ్ స్టాక్ చెప్పండి, మనం ఎట్లా మేము ఈసారి 100-200 వేలు అన్నారు కదా? నేను వచ్చేసి 200 బేల్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ప్రెజెంట్, నిన్న ఓపెన్ చేసింది. కానీ అన్ని పెట్టాలంటే కాదు కాబట్టి వీడియోస్ లో ఇప్పుడు మనం ఇంకా వచ్చేసి 100 బేలు కొట్టినాము, ఇంకా 100 బేలు ఓపెన్ లో చేయలేదు. ఇట్లా స్టాక్ ఈ విధంగా వస్తా ఉంటది, పోతా ఉంటది. ఇప్పుడు చూడండి, ఇదంతా ఒకటే కస్టమర్ దగ్గర 1 లక్ష బిల్ పొద్దున్నే వచ్చారు, మధ్యాహ్నం వచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఇప్పుడు సెలక్షన్ చేసి వెళ్ళిపోయినారు, బయటకి వెళ్ళిపోయినారు. బిల్ వేసి ప్యాక్ చేసుకోవాలి మనం అందువల్ల. మన కస్టమర్ కూడా ఉండరు అన్నమాట ఇక్కడ. అవును, వస్తారు, సెలక్షన్ చేస్తారు, అమౌంట్ ఎంత చెప్తారు అమౌంట్ ఇచ్చిపోతారు ఫస్ట్. ఆ తర్వాత బిల్ వేసి మేము బిల్ ప్యాక్ చేసి వాళ్ళకి ఆటోలు అంటే ఆటోలో ట్రాన్స్పోర్ట్ ఏది అనుకూలం ఉంటే అది మనం చేయగలం. దాని వరకు చూడండి, వీళ్ళు ఒక్క రోజు 2 రోజులు వ్యాపారం కాదండి ఇది, కొన్ని ఏళ్ల తరబడి నమ్మకంగా కస్టమర్స్ కి బిజినెస్ అయితే చేస్తున్నారు వీళ్ళు. చూడగా మీరు వచ్చి వీడియో తీస్తున్నారు, ప్రతి కస్టమర్ చూస్తారు. ఆ కస్టమర్ ఎవరైనా 4 ఉన్నారు 2 అడుగుతారా? ఎవరైనా అడగరు నా కస్టమర్. ఎందుకంటే నా చెయ్యి ఎట్లా, నా సిస్టమ్ ఎట్లా వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి నా క్యాటలాగ్ చూడడమా, నా బాక్స్ పక్కన చూపేస్తున్నా సెట్ వైజ్. ఈ విధంగా ఉంటది అనమాట మన వ్యాపారం అనమాట. ప్రతి ఒక్కరు వచ్చిన కస్టమర్ కొత్త లేదు పాత లేదు, మొత్తం బాక్స్ బాక్స్ పెట్టినా కూడా ఏది పక్కకు పెట్టే డిజైన్, ఏది పక్క పెట్టే డిజైన్స్ లేదు, డల్ ఉంది, డల్ ఉంది, పోదేమో అనే ఆలోచన ఉండదు అన్నమాట మన కస్టమర్. మన కస్టమర్ మాత్రము ఒక బూస్ట్ ఎవర్జీలో అమ్ముతారన్నమాట సరుకు అనమాట. ఆ విధంగా మన దగ్గర కస్టమర్ అనమాట. ఆల్రెడీ కస్టమర్ తో మాట్లాడినారు, అడిగాను 5 లక్షలు స్టాక్ తీసుకుందండి, 6 నెలలకు ఒకసారి వస్తావా అని అడిగినా. 2 నెలల్లో ఒకసారి వచ్చిపోతుందండి, నెలకు ఒకసారి కంపల్సరీ. పొద్దున 9 గంటలకు వస్తే రాత్రి 9 గంటలకు స్టాక్ ఇంట్లో అమ్ముతుంది, ఇంట్లో అమ్ముతుంది. దీన్ని బట్టి మనము వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సీటు ఖాళీ పన్న కూడా ఇక్కడ మనసు ఒప్పదనమాట. 10 బ్యాగులన్నా లాస్ట్ కి
వేసిన తర్వాత కూడా అయితే సుమా నిండలేదంటే కంపల్సరీ వేయించింది, మళ్ళా ఫుల్ నిండాల్సిందే బేల్ మొత్తం సుమా అంతా నిండిపోల్సిందే. వాళ్ళు ఇద్దరు కూర్చుని మాత్రం ఫ్రెండ్ సిక్యూరిటీ ఖాళీ ఉండాలి అంతవరకు. అట్లాంటి కస్టమర్ ఉన్నారు, ఇట్లాంటి కస్టమర్ మన దగ్గర 2000 మంది ఉన్నారక. మన యూట్యూబ్ చూసిన తర్వాత ఇంకా ఒక 3000 మంది పెరిగినారక నా దగ్గర కస్టమర్. ప్రతి ఒక్కరు ఆదరణ చేసిన దానికి కస్టమర్లకి నా విన్నపము, చాలా థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్. సరే అన్న, నెక్స్ట్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము. ప్రతి వారము డిజైన్ అప్డేట్ అయినా ఉంటది. ప్రతి కస్టమర్ ఏమంటే ఒక్కసారి నా షాప్ చూసి విజిట్ చేయండి, మీరు కొన్నా కొనకపోయినా నాకు సంతోషమే. కానీ ఒక్కసారి వచ్చి చూస్తే నా బిజినెస్ ఏమే ఏమైనది ఎట్లా ఏం కదా అనేది మీరు ఫోన్ చేస్తారు అన్న, మాతో ఆన్లైన్ లో వచ్చి వ్యాపారం చేస్తాం నేను చూసి. కానీ మీతో మాట్లాడే టైం కూడా నా దగ్గర లేదు. దయచేసి ఏమంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. మీరు లాంగ్ నుంచి రాలనుకున్నారు నైట్ బయలుదేరండి, నైట్ బయలుదేరితే తెల్లవారుజామున 10 గంటలకు మనము ఫోన్ లో కూడా ఒకరికి చెప్పలేము ఆన్సర్. ఇట్లా ఈ మన యూట్యూబ్ ముఖంగా చెప్తే మనం ఏం పరిస్థితి ఇక్కడ తెలుస్తుంది వాళ్ళకి. ఇంకోటి నేను కొత్తగా హోల్సేల్ స్టార్ట్ చేసినప్పుడు తెలియక 4 పీస్లు 5 పీస్లు 6 పీస్లు ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత దాంట్లో డెడ్ సరుకు వచ్చేసి నా దగ్గర 50 లక్షల సరుకు ఉంది. అట్లా ఎవరైనా ఉంటుంటే కూడా లాట్ ఐటమ్ అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇళ్ళ కాడ అవి 10 ఇవి 10 అవి 20 తీసుకొని పోయి లాట్ ఐటమ్ మాకు ఎన్ని కావాలంటే తీస్తా, అవి ఒక రేట్ చేసి ఇస్తా కాదు. అట్లా ఎవరు ఉంటే కూడా రాయండి. ఇప్పుడు మనకి డెడ్ సరుకు ఒక 50 లక్షల వరకు పడిపోయింది మన దగ్గర. ఎందుకంటే మనకు తెలియక ఫస్ట్ 4 పీసులు 5 పీసులు ఇచ్చినప్పుడు కొంతమంది చేస్తారు కదా అదే వ్యాపారము. అట్లా తెలియక వాళ్ళు మనం కూడా ఇప్పుడు అదే పని చేసినాం ఫస్ట్ తెలియక. కానీ ఒక డెడ్ పడిన తర్వాత నాకు అర్థమైంది అనమాట పరిస్థితి ఏం రా వ్యాపారం అని చెప్పేసి. కానీ 50 లక్షల డెడ్ పడింది. కానీ నాకు ఏ బుద్ధి కూడా నేను అదే పడలేదు. ఆ 50 లక్షల సరుకులో కూడా ప్రతి కస్టమర్ కి ఎవరన్నా ఎన్ని కావడతానే దానిలో ఒక రేట్ చేసి ప్రైస్ చేసి ఇస్తాను సరుకు రావండి. అది కూడా చెప్తున్నారు, అది కూడా ఓపెన్ గా చెప్తున్నారు. ఇంకా ఓకే ఇదన్నమాట అండి బాలాజీ టెక్స్టైల్స్ లో ఇవాళ మా వీడియో. సో పండగ స్పెషల్ అనే కాదు, ఎవ్రీ వీక్ కూడా స్టాక్ అప్డేట్ అయినప్పుడు ప్రతిసారి కూడా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ వస్తూనే ఉంటుంది ఇలానే. సో స్టాక్ బాగుంటేనే వచ్చి షాప్ చేసుకోండి, మీకు వచ్చాక తెలుస్తుంది కాబట్టి వచ్చి ఫస్ట్ రాండి షాప్కి, అయితే నచ్చితేనే తీసుకోండి. అండ్ మీరు కూడా కొత్తగా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రసాద్ అన్న కూడా మంచిగా థ్యాంక్స్ అనమాట ఇంత టైం స్పెండ్ చేసి మన ఛానల్ కోసం క్లియర్గా అన్ని చెప్పినందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.